ఈ బయటకు వచ్చిన తర్వాత మీ ల్యాండ్ సంబంధించి కొంత ఇష్యూ జరిగింది సార్. ముఖ్యంగా ఈనాడు మీరు ఇచ్చినటువంటి ల్యాండ్, ఆ ల్యాండ్ సెటిల్మెంట్ అయిందా సార్? మీరు మంచిది గుర్తు చేశారు. మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు మార్గదర్శి ప్రయాణం చేసి కానీ, తర్వాత ఈనాడు పెట్టాం కానీ, తర్వాత డాల్ఫిన్ హోటల్ కానీ ఇవన్నీ పెట్టడానికి కొనేంత కెపాసిటీ అప్పుడు ఉండేది కాదు. లీజుకు తీసుకోవటం, మాకు ఆంధ్రలో పేరు ఏంటంటే లీజ్ మాస్టర్స్ అని పేరు. మార్గదర్శి బ్రాంచ్లు కానీ, ఈనాడు కానీ, డాల్ఫిన్ అంత లీజే. బెజవాడకు వస్తే బెజవాడలో వేరే వేరే సైట్స్ ఉన్నా, నాది బెజవాడ బెంచ్ కంపెనీ దగ్గరే మాది ఒక, నాది మా మేనమంగది కలిపి 3 ఎకరాల సైట్. ఓకే, ఇంకా ఎక్కడో ఎందుకని మా దానిలోనే పెట్టేశాం దానిలో. ఓకే, దాంతో మేము ఈనాడు ఎస్టాబ్లిష్ చేసాం అక్కడ. ఆయన ఏంటంటే ఇంత దేనిలో నేను వెళ్ళిపోయాననేది ఒక కచ్చ పెంచుకున్నాడు. దాంతో అది వదలలేదు, వదలట్లేదు కూడా. ఇదేంటంటే అది వదలుచుకోక మళ్ళీ సర్ప్రైజింగ్లీ మా మేనమంగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. మీకెందుకు ఇవ్వట్లేదు? మా దగ్గర ఇవ్వడం ఎందుకంటే నేచర్ అది. ఇప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి కసి అప్పరావు ఎలా వెళ్ళిపోతాయి, వెళ్ళాడు అప్పుడు. ఆ తర్వాత తర్వాత ఏంటి నన్ను ధిక్కరించాడు. అందుకని మా సన్ను వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేసి అడిగారు. ఏది లీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు 95-96లో బయటకు వచ్చిన తర్వాత 2008లో రిక్వెస్ట్ చేశారు, ప్లీడ్ చేస్తున్నామని చెప్పారు, ప్రాధాయపడుతున్నామని చెప్పారు. వదలలేదు. పాషండు, పాషండు, దట్ సో హీస్ పయోమక విష్ణకుంభం, అంతే, నాట్ లెస్ దన్ దట్. ప్రపంచం మొత్తానికి ఈనాడు ద్వారా లేకుంటే తన మాటల ద్వారా అందరికీ నీతులు చెప్పాలంటే, బయట వాళ్ళకి, బయట వాళ్ళకి మన వరకు వచ్చినప్పటికీ నో, మేము కదా శాసించేది, మాకెవరు చెప్పేది, ఎంపరర్ వాళ్ళకి ఎవరు చెప్తారు? ఆ రకమైనటువంటి అహం పైన ఉన్నాడు కదా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్. మీరు మార్గదర్శిలో ఉన్నారు, ఈనాడు పెట్టినప్పుడు ఉన్నారు, డాల్ఫిన్ హోటల్స్లో ఉన్నారు, ఫిల్మ్ సిటీ అప్పుడు మీ పాత్ర ఏంటి సార్? ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి రోల్? ఫిల్మ్ సిటీలో ఆయనకి కానీ నాకు కానీ, కృష్ణమూర్తి గారికి కానీ నాకు కానీ అది ఇష్టం లేదు. కానీ అవి ఏమి లెక్క చేయకుండా ఆయనకు మై డ్రీమ్, మై విష్ అని ఫిల్మ్ సిటీ కొద్దిగా ఒక 500 ఎకరాల్లో మొదలుపెట్టింది. రాన్ 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 1000 ఎకరాల మీదకి వెళ్ళిపోయేటప్పటికి ఇక అసలు యాక్చువల్గా అక్కడ ఒకటి కట్టారు కదా కోట, ఆ కోటలో కూర్చుంటే ఇంకెవరం కనపడరు, ఇంకెవరు కనపడతారు? అపరం కనపడు, కృష్ణమూర్తి కనపడు, నరసింహులు కనపడు, ఇంకోటి కనపడు, ఎవరు పని, ఎవరు కనపడరు ఎక్సెప్ట్ కోట. ఆటి ఫ్లోనే వచ్చి ఇప్పుడు ఫిల్మ్ సిటీలో దిగిపోయింది కదా అంతా, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళింది అక్కడికి. మార్గదర్శి డబ్బు చాలా వరకు ఫిల్మ్ సిటీ అదేమంటే అవి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటున్నారు, ఇవన్నీ ఉండాలి చేయాలి. చాలా వరకు ఏమంటారు అంటే రామోజీరావు గురించి ఆయన దగ్గర ఎక్కువ ఎదుగుతున్న వ్యక్తులు ఎక్కువ కాలం ఉండరు అనేటువంటి, అంటే ఆయన ఎదుగుతున్నారు అందరూ ఆయన ఓహో ఓహో అని పొగడాలి. అరే మిగతా వాళ్ళకి అయ్యి ఉంటారు అందుకనే కదా రామారావు గారి మించి వెళ్ళిపోతున్నాడు, నన్ను మించి వెళ్ళిపోతున్నాడు అనేది, ఢిల్లీ వెళ్తున్నాడు అని చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అనేది చెప్పకుండా ఆయన కొన్ని డెసిషన్ తీసుకుంటున్నాడు అనేది. విచ్ హీ డజంట్ లైక్ ఇట్, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, హీఈస్ ద చెంపియనిస్టర్. 90% ఆయన దీంతో, 10% మా సపోర్ట్తో గెలిచమాట వాస్తవం. బట్ దట్ డజంట్ మీన్ 90% మేం కాం కదా, ఆయనే. ఫిల్మ్ సిటీ ఇష్యూ అప్పుడు కూడా చాలా మంది పేదలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ తీసుకున్నారు అనేటువంటిది, అప్పుడు కమ్యూనిస్టులు గొడవ చేశారు, కొంత ఆగిపోయారు మధ్యలో కానీ, బట్ డెఫినెట్గా పెద్ద ఎత్తున అక్కడ ల్యాండ్ లాక్కున్నారు అనేటువంటి ఇష్యూ ఇప్పటికి కూడా ఉంది సార్. ఒక 500 ఎకరం మ్యాక్సిమం దీంతో 1000 ఎకరంతో కొంతవరకు సరిపెడితే ఎలా ఉండేదోనండి. రాన్ 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 అయినా 1000 ఎకరాలు ఇక్కడ రామ్మోహన్ కొర కారణం, పవర్ చేతిలో ఉంది అక్కడ, చంద్రబాబు ఊరికే అక్కడ దండం చేతిలో ఉంది అక్కడ. ఆ దండాన్ని ఉపయోగించి వీళ్ళందరూ కాజేయటం అంటే ఎమాస్ చేయటం, ఎక్వైరీ చేయటం జరిగింది. ఆ ల్యాండ్స్ అన్నీ వేరే వాళ్ళాయి. ఇప్పుడు మా ల్యాండ్ ఉంది రామోజీరావుతో ఈనాడు అనగా రామోజీరావు అంటారు, అది అయిందా కాదు కదా. అలాగే అక్కడ కూడా ఫిల్మ్ సిటీలో కూడా 100 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు అలాట్ చేసినాయి, ఈయన తర్వాత ఎక్వైరీ చేశారు. అంతెందుకు, సంఘి గ్రూప్ అని పక్కన సంఘి ఇండస్ట్రీస్ ఉండేది, సంఘి వాళ్ళకి 7 ఏకర్స్ ఉంది ఫిల్మ్ సిటీని ఆడుకుని అందరూ విజయవాడ రోడ్డుకు రావాలంటే. వాడు అడ్డంగా ఉన్నాడని విజయభాస్కర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయనకి వీళ్ళని సారథులు అంబాసిడర్లు పంపించి ఆయన్ని కన్విన్స్ చేసుకుని ఈ 7 ఎకరాలు ఆయన దగ్గర నుంచి మళ్ళీ రివోక్ చేసుకుని ఈయన లాగించాడు 7 ఎకరాలు. అదే
వార్తకి సంఘీకిను గిరీష్ సంఘీకిను మళ్ళీ ఆయనకి అక్కడ తగద అంటే 7 ఎకరాలు విజయవాడ రోడ్డుకి స్ట్రైట్గా ఆ గేటు గేటు కట్టడానికి ఇవన్నీ కట్టడానికి ఇది లేదు అప్పుడు మొదట్లో తర్వాత వచ్చింది ఇట్లా ఎక్వైర్ చేయటం మొదలుపెట్టారు.